ఆయన వైఎస్ఆర్ కు వీర విధేయుడు. ఆయన తర్వాత జగన్ కు నమ్మిన బంటు. జగన్ తో పాటు జైలు జీవితం కూడా గడిపారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఎక్కడ చెడిందో తెలియదు, కానీ విధేయత కాస్త అసంతృప్తిగా మారిపోయింది. విశ్వాసం కాస్త అసహనంగా రంగులు మార్చుకుంది. ఈ మధ్యలో వైసీపీ దారుణ ఓటమి ఆ నేత మనసును పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఎవరా నేత అనేగా మీ డౌట్? ఆయన మరెవరో కాదు, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపీదేవి వెంకటరమణ. అసలు జగన్ కు మోపీదేవికి మధ్య విభేదాలకు కారణాలేంటి? వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం రాజకీయంగా ఒకంత సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో కలిసి నడిచిన మోపిదేవి వెంకటరమణ పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. అటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో రానున్న భారీ మార్పులకు సంకేతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీకి ముఖచిత్రంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఆయన జగన్ కు విధేయంగా ఉంటూ వచ్చారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు పార్టీకి రాజీనామా చేసేంతగా మోపిదేవిలో జగన్ పట్ల అసంతృప్తి పేరుకుపోవడానికి పలు కారణాలున్నాయని, ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తనకు కానీ తన సోదరుడికి కానీ జగన్ టికెట్ నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మోపిదేవి పలుమార్లు కోరినప్పటికీ రేపల్లె నుంచి మోపిదేవికి టికెట్ నిరాకరించే విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలాగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో మోపిదేవికి అవమానకరంగా మారింది. అంతేకాకుండా పార్టీ వ్యవహారాల్లో కూడా మోపిదేవికి ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక వైసీపీ పరాజయం తర్వాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఫలితాల తర్వాత నుంచి మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెబుతారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతూనే ఉంది. ఇక ఇప్పుడు టీడీపీలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఆయన రాజకీయ విధేయతలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది అవగతమవుతోంది. ఇంతకీ మోపిదేవి చంద్రబాబుతో టచ్లోకి ఎలా వెళ్లారంటే, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్లో చంద్రబాబుతో మోపిదేవి సమావేశమయ్యేందుకు సహకరించారు. ఆ సమావేశంలో మోపిదేవి వెంకటరమణతో పాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరువురు కూడా వైసీపీకి తమ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా టీడీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. మొత్తం మీద మోపిదేవి వంటి విధేయుడే దూరం కావడం చూస్తుంటే పార్టీలో జగన్ నాయకత్వంపై అవిశ్వాసం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తనకు బలముందని భావిస్తున్న రాజ్యసభలోనూ, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోనూ కూడా వైసీపీకి రానున్న రోజుల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.